కొనసాగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక నిమిషం నిబంధన కారణంగా ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులు లేటుగా రావడంతో వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో అభ్యర్థులు కన్నీరు మున్నీరవుతూ వెనుతిరిగి వెళ్ళిపోయారు. నేను గ్రూప్ 3 ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వచ్చేసరికి ఏమైందంటే ఆటో ఆయన నాది వర్షిటా డిగ్రీ కాలేజ్ సెంటర్ అయితే వర్షిటా జూనియర్ కాలేజ్కి తీసుకెళ్ళిండు ఆయన మిస్టేక్లో. అక్కడికి ఆల్రెడీ వర్షిటా జూనియర్ కాలేజ్కి వెళ్ళినా పైన రూమ్లోకి వెళ్ళి రూమ్ నెంబర్ తీసుకున్న తర్వాత అక్కడ ఇన్విజిలేటర్ వచ్చి బాబుని ఇది కాదు డిగ్రీ కాలేజ్ అని బయటకి తోలేసిండు. మళ్ళీ డిగ్రీ కాలేజ్ బై వాక్ అక్కడి నుంచి ఒక 5 మినిట్స్ దూరం ఉంటుంది సార్. నేను నాకు ఎవరు లిఫ్ట్ ఇవ్వలే, అక్కడ బయట ఉన్న వాళ్ళు కూడా నాకెవరు సపోర్ట్ ఇవ్వలే. నేను బై వాక్ నడుచుకుంటా డిగ్రీ కాలేజ్కి ఒక సార్ నేను హ్యాండిక్యాప్ అండి ఇక్కడ నడుచుకుంటా నేను మళ్ళీ డిగ్రీ కాలేజ్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది. వచ్చేసరికి అంటే ఇక్కడ గేట్లు క్లోజ్ అయినాయి. వాళ్ళు ఇక టైం అయిపోయింది బాబు సార్, ఒక 5 నిమిషాలే ఉంది, 5 నిమిషాలే లేట్ అయింది, వదిలేయండి కొంచెం సార్, ఇక ఫ్యూచర్ నా ఫ్యూచర్ అని అన్న ఇంత బతున్న అన్న వాళ్ళు వదలలేరు. నన్ను రిటర్న్ వెళ్ళగొట్టారు సార్ బయటకి. కొంచెం అలాంటి హ్యాండ్ షాప్స్ ఎవరికైనా 9:30 గేట్లు క్లోజ్ ఉన్నాయి, మీరు రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు వాస్తవమే, కాకపోతే కొంచెం ఒక 5-10 నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తే పోయేదేం లేదు కదా సార్, 10 గంటలకు ఎగ్జామ్ ఉంది, 5 నిమిషాలు లేట్ అయినందుకు నన్ను లోపలికి రానియలేరు సార్. ఇందులో నా తప్పు కూడా ఏం లేదు సార్, ఆటో ఆయనకు తెలియక ఆయన డిగ్రీ కాలేజ్ తీసుకు